सरिगम पद नीवर सप्तस्वर विद्यालोलं विदलित कालं विमल हृदय त्यागराज पालं नाद तन्मनिषं शंकरं नमामि मे। श्री रामचंद्र श्रितपारिजात समस्त कल्याण गुणाभिरामः सीतामुख 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 अम्भोरुग अम्भोरुग चंचरीकः चंचरीकः निरंतरं 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 मंगलमातनोतु 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 మనం కీర్తన క్లాసెస్లో మనం ఎన్ని చెప్పుకున్నామో ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకుందాం. ఏమేమి చెప్పుకున్నామంటే, ముందర మోహనలో అనేక అలంకారాలు పాడాం, అలాగే శంఖలాభరణం పాడాం. మరి మోహన రాగం తక్కిన వాళ్ళు ఏమంటారో, ఏది మోహన హిందుస్థానీలో ఏమంటారు అనుకున్నాం, భూప్ అంటారు, ఇంకొకటి అంటారు. దానిలో ఏవే స్వరాలు ఉన్నాయనుకున్నాం, సరిగా పదస సాధప, దీనిలో మధ్యమం నిషాధం లేదని అనుకున్నాం. తర్వాత పక్షులు మృగాలు ఏవేవి స్వరాలు అంటావో అని కూడా అనుకున్నాం. నేను అడుగుతాను, పంచమం ఏ పక్షి అంటుందమ్మా? కోకిల. మధ్యమం ఏ పక్షి అంటుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. నిషాధం ఏ జంతువు అంటుందమ్మా? వండర్ఫుల్. రిషభం ఎవరంటారమ్మా? రిషభం ఎద్దు అంటారు. షడ్జమం నెమలి, నెమలి అంటారు. ఇంకేముంటుంది? గాంధారం మేక. దైవతం గుర్రం. ఓకే, ఇవి తెలిసి చెప్పుకున్నాం. మోహన రాగం చాలా మంచి రాగం అనుకున్నాం. దానిలో ఎన్ని స్వరాలు ఉన్నాయనుకున్నాం? ఐదు ఉన్నాయి, రెండు లేవు అనుకున్నాం. ఆ రెండు లేనివి ఏమేమిటవి? మా నీ. దాన్ని చెప్పాలంటే, సరిగ్గా చెప్పాలంటే మధ్యమం లేవు అనకూడదు. ఏమనాలి? వర్జ్యం అనాలి. మధ్యమ నిషాధాలు వర్జ్యం అంటాం. ఓకే. అలాగే శంకరాభరణంలో అన్ని స్వరాలు ఉన్నాయి, అందుకనుక దాన్ని ఏమంటాం? సంపూర్ణ రాగం అంటాం.
దీన్ని ఏమంటాం మోహన్ని ఔడవ రాగం అంటాం అలాగే హంసధ్వని కూడా దానిలో ఏమేమిటి లేవు మా ధా లేవు హంసధ్వని సరిగపని సాని పగరి సా ఇది హంసధ్వని దీనిలో కూడా ఏవైతే మనం మోహన్లోను వాటిలోనూ అలంకారాలు పాడుకున్నామో అవన్నీ కూడా తక్కిన రాగాలు చెప్పిన రాగాల్లో కూడా మనం పాడుకోవాలి పాడుకోవచ్చు సులభమే అర్థమైందా తర్వాత ఇంకేమిటనుకున్నాం సో ఇప్పుడు మోహన శంకరాభరణం హంసధ్వని అనుకున్నాం ఇంకో రాగం చెప్పాను ఇంకో రెండు రాగాలు కూడా చెప్పాను ఏమిటయ్యా అవి అంటే హిందోళ హిందోళలో ఏమేమి రాగాలు లేవనుకున్నాము ఏమేమి స్వరాలు లేవనుకున్నాము చెప్పండి రీ లేదు పా లేదు చెప్పండి అది సగమ ధాని సాని ధామ గస ఇదైన తర్వాత ఇంకోటి అనుకున్నాం అభోగి 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 అదేమిటంటే జాగ్రత్తగా వినండి సరిగమదాస సాధ మగరి స అనండి సారి గమ ధాస భలే దీనిలో ఏమేమిటి లేవు నీ నీ లేవు ఇదేమిటి అభోగి ఓకే ఇన్ని రాగాలు చెప్పుకున్నాం తర్వాత తాళాలు ఎన్ని చెప్పుకున్నాము ఎన్ని తాళాలు ఉన్నాయనుకున్నాము ఏడు ఏమేమిటవి వరుసగా నేను చెప్పినట్టుగా చెప్పండి అసలు ఈ వార్డర్ వేరే ఉంది ధ్రువ మఠ్య రూపక జంప త్రిపుట అట ఏక దీనికి ఒక శ్లోకం కూడా ఉంది ధ్రువో మఠ్యో చెప్పండి ధ్రువో మఠ్యో రూపకశ్చ జంపత్రిపుటయేవచ అటతాళ ఏకతాళేచ ఏకతాళేచ సప్తతాళ ప్రకీర్తితః సప్తతాళ ప్రకీర్తితః ఆ సధమగరి సరిగమదస ఏ రాగం పాడినాడు ఇప్పుడు నేను సరిగమదాస సరమగరి అభోగిరాగా పాడే అనమాట ఊరికే సరదాగి పాడారు ఓకే ఇప్పుడు ఇచ్చావు తర్వాత నీరజ దళ నయనా హరే కృష్ణ నీరజ దళ నయనా హరే కృష్ణ గోపీ జనలోల గోవర్ధనోధార కంసాంతక హరే హరే కృష్ణ నీరజ దళ నయనా హరే కృష్ణ ఇది చెప్పుకున్నాం తర్వాత తాళాల్లో ఈత ఏడు తాళాల్లోనూ ఏడు అలంకారాలు చెప్పుకున్నాం అవును కదా ఇప్పుడు తాళములు ఏడు జాతులన్నీ ఐదు ఏమేమిటవి తిస్ర జాతి చతురస్ర జాతి ఖండ జాతి మిశ్ర జాతి సంకీర్ణ జాతి తిస్ర జాతికి ఎన్ని క్రియలు చతురస్ చెప్పండి చతురస్రీ నాలుగు ఖండ మిశ్ర సంకీర్ణ తొమ్మిది ఓకే మనం ఇవి కూడా చెప్పుకున్నాం అంగములు ఎన్ని అనుకున్నాం మూడు ఏమేమిటవి లఘువు ధృతము అనుధృతము ఓకే ఇవన్నీ చెప్తున్నాం అయితే ఇప్పుడు మనం శంకరాభరణం మన మోహన్ అంతా తీసుకుని శంకరాభరణం మనం పాడదామని అనుకున్నాం ఏ ఇంకోటి శంకరాభరణం పాడదాం కానీ శంకరాభరణంలో ఒక గీతం చెప్తామని ఉంది నాకు ముందర సరిగమ పధాని సాని ధాప మగరి చెప్పండి సరిగమ పధాని సాని ధాప మగరి బాగుంది
స్పీడ్గా కొన్ని అలంకారాలు పాడదామా సరిగా రిగమా పాడండి సరిగా రిగమా గమ పా మ ప ద మ ద ని ద ని సా సా ని ద ని ద పా ద మ మ ప మ గ మ మ గ రి గ రి సా గంట స స రి రి గ గ మ మ ప ప ద ధ ని ని స స సా ని ని గ ద ప ప మ మ గ గ రి రి సా సా ఆ పాడండి మళ్ళీ పండి అది సరి సా సరి గరి సా సరి గమ గరి సా సరి గమ ప మ గరి సా సరి గమ ప ధ ప మ గరి సా సరి గమ ప ధ ని ద ప మ గరి సా సరి గమ ప ధ ని సా ని ద ప మ గరి సా సా ని సా సా ని ర ని సా సా ని ద ప ధ ని సా సా ని ద ప మ ప ధ ని సా సా ని ద ప మ గ మ ప ధ ని సా సా ని ద ప మ గ రి గ మ ప ధ ని సా సా ని ర ప మ గ రి సా రి గ మ ప ధ ని సా సరి సరి గ సరి గ మ సరి గ మ ప సరి గ మ ప ధ సరి గ మ ప ధ ని సరి గ మ ప ధ ని సా సా ని సా ని ద సా ని ద ప సా ని ద ప మ సా ని ద ప మ గ సా ని ద ప మ గ రి సా ని ద ప మ గ రి సా. చాలు, ఇది శంకరాభరణం గీతం. ఒకసారి పాడుకుందాం ఊరికేస్తా. అది మత్స్య తాళంలో ఉంది. మర్చి తాళం తర్వాత చూసుకుందాం. సా ని సా సా ని సా ద ని స ని ద ప ద ని స ని ద ప మ గ మ ప మ గ మ ప ధ ప మ గ రి స ధ ప మ గ రి స సా సా ప మ గ మ రి గ సా 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 ని స ద ని స సా సా ని స ద ని స రి స ని ద ని స ని ద ప రి స ని ద ని స ని ద ప సా 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 ని ద ప మ గ మ ప ప మ గ రి స మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ రి రి స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ సరి గ మ ప ధ ని స సరి గ మ ప ధ ని స రి రి స ని ద ప మ గ రి స రి రి స ని ద ప మ గ రి స ఇది ఇది సాధకం చేస్తే అప్పుడు సాహిత్యం చెప్పాలి. మరి నిజానికి ఇప్పుడు ఒకసారి ప్రయత్నం చేద్దాం. గోవిందాచ్యుత గోవిందాచ్యుత స్వరం సా ని ద ని సా ని ద ప మండి సాహిత్యం గోవిందాచ్యుత హరే హరే మగ హరే మధుసూదన ధాప మాధు వన మాల సా ప మ గ మ రి గ వన మా గరుడాధ్వజ ముకుంద సా ద ని స గరు శ్రీధర శ్రీ రఘుపతే
టెస్ట్ పెడతాను. దనిసాను బాగుంది, సనిధపాను సానిధప, మగమప మగమప, ధప ధప, మగరిస మగరిస, శాబాష్. సరిగమప దనిస దన్ ద రీరి సనిధప మగరిస ససప. మళ్ళీ మళ్ళీ మగమ మగమ రిగ రిగ, శాబాష్. స స స నిస. ఓకే, దీనిలో పెట్టి చెప్పాను. ఇప్పుడు అలా కాకుండా ధప ధప గమప గమప రి, ఉత్తర రి చెప్పాలి. రి అరిగా రి స స ప ప అక్కడ ఉంది పా పా, అది పైషద్యమం. పైన సరిగా మగ సరిగా మగరి సార్ సరిగా మగరి సార్ బాగుంది. డప మగమ ద డప మగమ ప మగరిగా ప మగరిగా మగరి సరి మగరి కరి మగరి సరి మగరి సరి మగరి స మగరి సరి. శాబాష్. గమప గమ గమ ధప ధ ధ సని ధప సని సని ధప మగరి స మగరి స. ఇప్పుడు ఇలా చెప్పారు కదా, ఇంకోటి చెప్తాను నేను. నా నన్న అంటాను, స్వరం చెప్పాలి. ఓకే, సంక్రమణ నా 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 na na na
బాగుంది. నా 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 మా గ మా నా నా ధాప నా నా అను ధాప నా 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 నీదాప అవును నా 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 మా మా మాగదీసా నా ఒక్కొక్క స్వరం అయితే కష్టం చూసా. ఇంకా ఇది మీకు ఇలా ఊరికే చెప్తున్నాను, ఇలా తెలిస్తేనే అదే సంగీతం నేర్చుకోవడం అవుతుంది. సంగీతం నేర్చుకోవడం అంటే ఏమిటంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అంటే ఏమిటి అంటే ఏ నాదం వినిపించినా, ఎక్కడ సౌండ్ వినిపించినా వినండి, నాతో వినండి జాగ్రత్తగా, వినిపించినా అది స్వరంలోకి మార్చేయాలి. అదే కాకుండా స్వర అది చిన్న రియా పెద్ద రియా కూడా చెప్పాలి. అంటే మనకి స్వరాలు ఎన్ని అన్నాం అనుకున్నాం మనం, ఏడు స్వరాలు కదా. అయితే ఏడు స్వరాలే కాదు, మరి సా ప ఒక్కొక్కటే ఉంచుకుని తక్కిన రి గ మ ధ ని అవి రెండేసి రెండేసి ఉన్నాయి తెలుసునా, రెండేసి రెండేసి ఉన్నాయి. అంటే చెప్పండి వరాసగాను, సా చిన్న రి పెద్ద రి చిన్నగా పెద్దగా చిన్నమా పా చిన్నద చిన్నని పెద్దని మొత్తం ఎన్ని అయ్యాయి, పదకొండు ఎలా అవుతాయి. సా పా తీసేసి ఇంతే ఇంకెన్ని స్వరాలు ఉన్నాయి, పన్నెండు ఉన్నాయి. సా పా తీసేస్తే ఇంక ఐదు ఉన్నాయి, రిగమ ధని. ఒక్కొక్కటి రెండేసి అంటే ఐదు రెండు పది, సా పా కలిపితే పన్నెండు. వీటిని ఏమంటారు తెలిసిన, స్వరస్థానములు అంటారు. ఏమంటారు స్వరస్థానములు, అది స్వరములు ఏడు, స్వరస్థానములు ఎన్ని పన్నెండు. ఎలాగయ్యా అంటే సా మారదు పా మారదు, తక్కినవన్నీ రెండేసి అవుతాయి. అప్పుడు ఎన్ని అయ్యాయి, పన్నెండు అయ్యాయి, పన్నెండు అయ్యాయి. ఇప్పుడు శంకరాభరణం ఉందనుకో, శంకరాభరణంలో మా చిన్నమా చిన్న పెద్ద అనుకోవచ్చు, ఒకటి రెండు అనుకో, జాగ్రత్త వినండి. మొదటి రి రెండవ రి అనుకోవచ్చు, మొదటిగా రెండవ మొదటమా, వీటిలో ఇంకో పేరు ఇంకో పేరు ఉండే కోమలం తీవ్రం చెప్పండి. కోమల రిషభం, తీవ్ర రిషభం, కోమల గాంధారం, కోమల మధ్యమం, కోమల దైవతం, కోమల నిషాదం, ఇవి పేర్లు. ఇంగ్లీష్ లో వీటిని ఏమంటారంటే ఫ్లాట్ షార్ప్, ఫ్లాట్ రీ అంటే చిన్నది అనమాట, అర్థమైందా. షార్ప్ చెప్పండి, ఫ్లాట్ షార్ప్, ఫ్లాట్ ని షార్ప్ ని, ఫ్లాట్ ధ షార్ప్ ధ, ఫ్లాట్ మా షార్ప్ మా, ఫ్లాట్ గా షార్ప్ గా, ఫ్లాట్ రీ షార్ప్ అది అనమాట. వీటిల్లో ఇన్ని మార్పులు చేస్తూ ఉంటే వీటిల్లోనే రాగాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మాట వరకు శంకరాభరణంలో ఫ్లాట్ మా ఉంది, దాన్ని ఫ్లాట్ మా తీసేసి షార్ప్ మా పెడితే కళ్యాణ్ అయిపోతుంది. చూసా రాగం మారిపోయింది. తక్కినవన్నీ అలాగే ఉంటాయి, అర్థమవుతుంది, జాగ్రత్తగా వింటున్నారా. శంకరాభరణం యొక్క ఫ్లాట్ మా తీసేసి షార్ప్ మా పెడితే ఏమిటవుతుంది, కళ్యాణిలో మన షార్ప్ మా తీసేసి ఫ్లాట్ మా పెడితే ఏమిటవుతుంది, అంతే చూసారా. అందుకని వీటిని ఏమంటారు మనం, పన్నెండింటిని ఏమంటాం, స్వరస్థానములు, స్వరస్థానములు. దీనికి ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసిన, సెమీటోన్స్ చెప్పండి. ఎన్ని సెమీటోన్స్, ట్వెల్వ్ సెమీటోన్స్, నోట్స్ సెవెన్, నోట్స్ సెవెన్, సెమీటోన్స్ ట్వెల్వ్. ఓకే అయిపోయిందా. ఇప్పుడు చెప్పానా మీకు, ఒక్కటి మార్చినందువల్ల దానిలో ఏ సెమీటోన్ మార్చినందువల్ల రాగం మారిపోతుంది. ఇప్పుడు మాట వలసకి ఒక చిన్న గమ్మ చెప్తా, అన్ని ఫ్లాట్ అనుకోండి స్వరాలు, అది తోడి రాగం అవుతుంది. పాడదామా, పాడదామా, సారీగా మా పాధనీ
మీరు పాడండి. రీగా ఇది తోడి. అన్ని అన్ని స్వరాలు ఏమిటి ఇంగ్లీష్లో? అన్ని ఇంకో ఇంకో దానిలో కోమలాలు. దీనిలో ఒక్క రీ పెంచుదాం. ఒక్క రీ మాత్రం మన షార్ప్ రీ పెడితే ఏమిటవుతుంది తెలిసిన? భైరవి రాగం అవుతుంది. దాన్ని భైరవ అనొచ్చు, లేకపోతే మామూలుగా ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే నటభైరవి ఆర్ నరభైరవి అన్నారు ఒకరాయన. అర్థమైందా? అది పాడదామా? నటభైరవి పాడదా? సారీ చూసారా, రీ మారింది. తెలుస్తుందా మీకు? సారీ గా మామూలే. మళ్ళీ సారీ గా పాధాని అయిందా? ఇప్పుడు ధాని షార్పు చేద్దాం. కరహర ప్రియ రాగం అవుతుంది. పడదామా? సారీగా పాధాని ధాప మా గారీసా. ఇది ఖరహర ప్రియ రాగం. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే గా గాని షార్ప్ చేద్దాం. సార్ అప్పుడు హరికాంభోజ రాగం అవుతుంది. సారీ గా పాధాని నీధా ప మగారి. ఇది హరికాంభోజ రాగం అయింది. దీనికి నీ షార్పు చేద్దాం. చేస్తే ఏమిటవుతుందంటే శంఖలాభరణం అవుతుంది. పడదామా? సారీ ప ధ నీ గుడ్ ధ ప మగా. ఇందాక అనుకున్నాగా శంకరాభరణ రాగానికి ఫ్లాట్ తీసేసి షార్ప్ పెడదాం. ఏమిటవుతుంది? ఇప్పుడే చెప్పాను కళ్యాణి రాగం. పడదామా? సారీ గమా అక్కడ ఉంది మా. మళ్ళీ సారీ మా ధాని ప మగరి సరీ గ మా ప ధ నీ స. పండి సరీ గ మా ప మా సరీ గ మా ప ధ నీ సీ రా ప మగరి. అన్ని కోమలాలైతే తోడి, అన్ని తీవ్రాలైతే కళ్యాణి. ఈ మధ్యలో ఒక్కొక్క ఒక్కొక్కటే ఎక్కిస్తుంటే మొట్టమొదటిది మన తోడి, తర్వాత నటభైరవి, నటభైరవి తర్వాత కరహర ప్రియ, కరహర ప్రియ తర్వాత హరికాంభోజి, హరికాంభోజి తర్వాత శంకరాభరణం, శంకరాభరణం తర్వాత కళ్యాణి. ఇన్ని రాగాలు ఒక్కొక్క స్వరస్థానం మార్చినంత మాత్రాన్నే మారిపోతున్నాయి అని మీకు తెలియాలి. తర్వాత వీటిలలో మీరు జాగ్రత్తగా అన్నింటిలోనూ అలంకారాలు పాడినట్లయితే బోల్డ్ ఎంత జ్ఞానం మీకు వస్తుంది. అర్థమైందా? మనం ఇప్పుడు ఎన్నో విషయాలు ఈ క్లాసెస్లో అన్నింటినీ చెప్పుకున్నాం. మీరు బాగా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుని ఇవన్నీ మళ్ళీ రాసుకుండి రాసుకుని రోజు ప్రాక్టీస్ చేస్తే ఈ తర్వాత వర్ణాలు, ఇంకా కొన్ని స్వర పల్లవులు, స్వరజతులు అలాంటివన్నీ మనం చెప్పుకుని మనం ఇంకా మంచి శాస్త్ర సంగీతంని బాగా వృద్ధి చేసుకోవచ్చు, బాగా పాడవచ్చు. మీరు బాగా సాధకం చేస్తే మంచి విద్వాంసులుగా మరి దూరదర్శన్లోనే మళ్ళీ మంచి మంచి కచేరీలు ఇవ్వచ్చు. మీరు యువవాణిలో పాడచ్చు, ఇక్కడ యువవాణి ఇక్కడ కూడా ఉంది. యువవాణి అయిన తర్వాత మళ్ళీ శాస్త్రీయ సంగీతం, చక్క క్లాన్సర్స్ కూడా పాడచ్చు. ఈ అవకాశం మనం ఇచ్చిన మనకి ఇచ్చినందుకు, ఈ శాస్త్రీయ సంగీతాన్ని ఉద్ధరించడానికి దూరదర్శన్ వారు పూనుకోవడం పూనుకున్నందుకు వారికి మనందరం కూడా జయజయాలు చెబుదాము.
చాలా సంతోషం. మీరు బాగా నేర్చుకున్నారు, మీరు బాగా వృద్ధిలోకి రావాలి. మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను, భగవంతుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. మంచిదమ్మా, మంచిదమ్మా, మీకు అందరికీ ఆశీర్వచనాలు. నమస్కారం గురుగారు.